నమస్కారం ఎన్టీవీ న్యూస్ అనాలసిస్ కు స్వాగతం ఈనాటి కార్యక్రమంలో విశ్లేషణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ గారు ఈనాటి వార్తా విశేషాలు చూస్తే హుజూరాబాద్ లో ఈవీఎంల తరలింపుపై రగడ కొనసాగుతోంది దీనిపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ హుజూరాబాద్ ఆర్ఓను ఆదేశించారు సీఈఓ శశాంక్ గోయల్ ఇవాళ అన్ని రాజకీయ పార్టీల నేతలతోనూ మరోపక్క సమావేశం కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి నాగేశ్వర్ గారు మొత్తానికి ఈ ఒక ఎన్నికలో ఎన్ని విధాలుగా అక్రమాలు జరగవచ్చో అన్ని విధాలకు సంబంధించి ఆరోపణలు మనం వింటూనే ఉన్నాం మొదటి నుంచి ఈ ఎన్నికలకు సంబంధించి ఈ ఉప ఎన్నికలకు సంబంధించి నిన్న తాజాగా ఈవీఎంల తరలింపుకు సంబంధించి వీవీప్యాట్లు మార్చేశారని ఒక వీడియో హల్చల్ చేయటం ఇవన్నీ కూడా ఏంటి అంత ఈవీఎంలను మార్చేయటం అంత ఈజీనా ఏమనుకోవాలి ఈ ఆరోపణలు ఈ విజువల్స్ని మీరన్నంటివి ఆరోపణల దశలోనే ఉన్నాయి కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఊరుకోదు కదా ఎందుకంటే ఆరోపణ చేస్తున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అవును సో ఎవరి ప్రెషర్స్ కు ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల కమిషన్ పైన ప్రెషర్ పెట్టలేదు సో అందువల్ల న్యాయం జరుగుతుందని ఆశించదాం ఎందుకంటే ఆరోపణలు ఉన్నంత మాత్రం నిజమని చెప్పలేము అదే సమయంలో ఏ ఆరోపణనైనా మనం విచారణ జరపకుండా కొట్టిపారేయకూడదు ఎందుకంటే ఎన్నికలు న్యాయంగా జరగడమే కాదు న్యాయంగా జరిగినట్టు కూడా కనిపించాలి అనే సూత్రం ఇట్ ఈస్ నాట్ జస్ట్ జస్టిస్ ఇవ్వడమే కాదు జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనిపించాలి ఓకే సో అందులో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిన కాన్ఫిడెన్స్ జరగాలి ఎలక్టోరల్ ప్రాసెస్ పైన ప్రజలకు విశ్వాసము నమ్మకం ఉండాలి చాలా ఉత్కంఠ భరితంగా నువ్వా నేనా అంటే కట్ థ్రోట్ కాంపిటీషన్ అంటారు ఇంగ్లీష్ లో కుత్తుకలు కోసుకునే స్థాయిలో పోటీ జరిగినప్పుడు ఈ రకమైన ఆరోపణలు సహజం ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు ఇలాంటి ఆరోపణలు వస్తుంటాయి కానీ అంత సులభం కాదు ఈవీఎంలనే తారుమారు చేయడము మిషన్లు వీవీపీటి మిషన్లనే మార్చేయడము అందువల్ల అంత అంత సులభం కాదు ఎందుకంటే ప్రతి ఈ పోలింగ్ ఆఫీసర్ ఉంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు పోనీ అధికారులు అంతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారంటే పోలింగ్ ఏజెంట్లు ఉంటారు ప్రతి బూత్ లో ప్రతి చోట సంతకాలు తీసుకుంటారు ఏదో రిమోట్ ఏరియా కాదు అందులో పోటీ ప్రత్యర్థులు లేకపోతే కొంత జరగచ్చు ఎవరో ఒకరు ఏమైనా చేయొచ్చు కానీ ఇది ప్రత్యర్థులు కూడా బలంగా ఉన్న చోట అందువల్ల అంత సులభం కాదు బట్ విచారణ జరుగుతుంది కనుక ఆశించుదాం నిజాలు బయటకు వస్తాయని కానీ నిన్న ఈసీ ఒక వివరణ ఇచ్చారు ఒక బస్సు అక్కడి నుంచి తరలింపులో ఒక బస్సు టైర్ పంక్చర్ అయింది ఆ సమయంలో వీవీప్యాట్ను కారులోకి తీసుకువెళ్ళటాన్ని ఈవీఎంను ఆ వాహనంలోకి మార్చినట్టుగా వీడియో తీసి హల్చల్ చేశారు మేము దాని మీద విచారణ చేశాం అయితే అది ఒక సాంకేతిక లోపంతో పక్కన పెట్టిన వీవీప్యాట్ అంటున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఏదైనా సరే పంచైన వీవీప్యాట్ అయినా సరే ఇంకేదైనా సరే ఒక ప్రైవేట్ కారులో తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ఇవి అనుమానాలకు దారితీయవా అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఉత్కంఠ భరితమైన ఒక ఎన్నికల్లో ఈసీ అనేది ఉదాసీనంగా వ్యవహరిస్తోంది అనేది పార్టీల ఆరోపణ ఏ విధంగా చూడాలి ఎలా చెప్పాలి ఉదాసీనంగా ఏం చేయాలి ఏం చేయాలో చెబితే ఉదాసీనంగా ఓకే ఇప్పుడు ఉదాసీనంగా వ్యవహరిస్తే మన అధికార పార్టీ గ్యారంటీగా గెలవాలి కదా టీఆర్ఎస్ ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్ చెప్తున్నా బీజేపీ గెలిచిందని అంటే మరి ఉదాసీనంగా ఉండి కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ గెలుపు సహకరిస్తుందా సో రేపు మనము ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు రేపు అవుట్కమ్ గురించి కూడా ఆలోచించి ఇప్పటికి కూడా బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తాం అంటున్నారు కదా కేంద్ర ఎన్నికల సంఘం కనుక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఉపయోగపడితే అడవిడ బీజేపీ గెలవకూడదు కదా సో ఈ ఆరోపణలన్నీ అధికార పార్టీ ఎవరి నుంచి వస్తున్నాయనేది పాయింట్ కదా ఒకవైపు ఏమో బీజేపీ గెలుస్తుంది అని అంటున్నారు మరోవైపు ఏమో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడింది రెండు జమాయిస్తులే కదా అవును అవును అక్రమాలలో పాల్పడితే బీజేపీ ఓడిపోవాలి కదా ఆటోమేటిక్ గా సో మరి బీజేపీ గెలుస్తుంది ఎగ్జిట్ పోల్ చెప్తుంది బీజేపీ వాళ్ళు కూడా ఇస్తున్నారు మేము గ్యారంటీగా గెలుస్తున్నాం అని సో అందువల్ల మనం ఏదైనా ఒక నిబంధనలు కనుక లాప్స్ అవుతే సో పొరపాటున కనుక జరిగితే దానికి సంబంధిత అధికారులను మనం చర్యలు తీసుకోవాలి కానీ ఒక వీడియో ఆధారంగా మాత్రమే మనం ఏ కంక్లూజన్ కు రాకూడదు సో వీడియో ఆధారంగా కంక్లూజన్ కు వస్తే వీడియోను మార్ఫింగ్ చేయొచ్చు సెలెక్టివ్ గా ఎడిటింగ్ చేయొచ్చు ఎన్నైనా చేయొచ్చు అందువల్ల వీడియో ఆధారిత కంక్లూజన్ చేయకూడదు ఎప్పుడు కూడా అన్నని మాటలు అన్నట్టుగా కూడా చూపెట్టచ్చు నేను అన్నని మాటలు కూడా అన్నట్టుగా బ్రహ్మాండంగా చూపెట్టచ్చు దట్ ఇస్ హౌ ద టెక్నాలజీ హాస్ ఇంప్రూవ్డ్ కదా మన దేశంలో ప్రపంచంలో సో అందువల్ల ఏదైనా మార్ఫింగ్ చేయొచ్చు అందువల్ల మనం వీడియో ఆధార చక్కర్లు కొట్టడము సోషల్ మీడియాలో
దీని ఆధారంగా మన కన్క్లూజన్లకు రాకూడదు రాజకీయ పార్టీలు కూడా ఆ రకంగా బాధ్యతారహితంగా ఉండకూడదు రేపు వాళ్ళు గెలిస్తే అది వాళ్ళకే వస్తుంది గారు క్వశ్చన్ ఏ రాజకీయ పార్టీ అయితే ఆరోపణ చేసిందో ఆ రాజకీయ పార్టీ గెలిచింది అనుకోండి మీరేనా వీడియోలో మీరేనా పోలీసు ఆ వాటిని మ్యానిపులేట్ చేసింది అనే క్వశ్చన్ వస్తుంది కదా అందువల్ల ఎప్పుడైనా ఒక స్పెసిఫిక్ నిర్దిష్టమైన ఖచ్చితమైన ఎవిడెన్స్ ఉంటే మాట్లాడచ్చు లేదంటే మనం విచారణ జరుపుతాం ఇప్పుడు ఇది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో జరిగే ఎన్నికలు అవును కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీ సో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారం ఉంది అందువల్ల నిజానికి తేలే స్కోప్ ఉంటుంది కదా అందుకే మనం తొందరపడి కంక్లూజన్ రావడం ఎందుకు సో వీడియో ఆధారంగా మనం ఎప్పుడు కూడా కంక్లూజన్లకు రాలేము సో వీడియోస్ కెన్ ఆల్వేస్ బి మార్ఫ్ ఇప్పుడు నేను టీడీపీ వైసీపీ గురించి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి నేను ఇద్దరు కూడా చెప్పాను మన ఎన్టీవీలో జరిగిన వ్యవహారం సో ఈ టీడీపీ వైసీపీ మధ్య తిట్ల పురాణం పైన నేను మాట్లాడితే ఏమన్నా అంటే ఇది చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల పైన ఎవరైనా తిరుగుతూ ఊరుకుంటారా అలాగే వైసీపీ కుటుంబ సభ్య జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అంటూ ఊరుకుంటారా అన్న రెండన్న ఏం చేశారు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల మీద అంటూ ఊరుకుంటారా అన్న పార్టీ కట్ చేశారు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు మరి తెలుగుదేశం వాళ్ళు తెలివిగా ఏం చేయాలి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని అంటే ఊరుకుంటారన్న పార్ట్ను కట్ చేసుకోవాలి కదా నేను కొడాల నాని సుధాకర్ బాబు వాళ్ళు మాట్లాడిన ఉదంకిస్తూ చెప్పాను అది కట్ చేసి వీళ్ళు ప్రచారం చేసుకోవాలి వీళ్ళు అచ్చేసుకోక నేను ఒక్క చంద్రబాబు నాయుడిని అన్నానని నమ్మి ఇక పెద్ద ఎత్తున బూతులు నాద మీద యూట్యూబ్ ఛానల్లో టీడీపీ వాళ్ళు సో ఇది తెలియదక్కదన అంటే ఎందుకంటే ఒక నేను రెండన్నాను రెండన్నప్పుడు అందులో వాళ్ళే వాళ్ళకు ఉపయోగపడదు వాళ్ళు కట్ చేసుకున్నారు నీకు ఉపయోగపడి నువ్వు కట్ చేసుకో ఏంటంటే నువ్వు రెండు చెప్పు ఆయన ఒక్కరినలేదా ఇద్దరు అన్నాడు అని నేను ఆ తిట్ల పురాణంలో ఇద్దరిని అన్నా ఎవరినలే అటు అటు పట్టాభి అన్న మాటలు తప్పు అన్నా ఇటు సుధాకర్ బాబు అన్న మాటలు తప్పు అన్నా మీరే ఉన్నారు అప్పుడు ప్రోగ్రామ్ లో ఇద్దరి తప్పండి నేను సో ఇది ఇద్దరిది కరెక్ట్ కాదు లోకేష్ పైన వాళ్ళు అన్న మాటలు సరైనది కాదు అని కూడా చెప్పిన అవును వాళ్ళు మాట్లాడిన మాటలు దుర్మార్గం అని చెప్పారు వాళ్ళకి అవసరమైన వాళ్ళకి అడ్జ్ చేసుకొని ప్రచారం చేసుకుంటే వీళ్ళు నేను ఏదో ఒక అంశం పైన ఒక ప్రభుత్వాల్లో ఎలా ఉంటది అని పథకాల పైన ఒక ఒక పిటకథ చెప్పారు దాన్ని జనసేన వాళ్ళు కట్ చేసుకొని ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి దానికి జగన్మోహన్ రెడ్డికి అన్వయిస్తూ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి ఇట్లా అన్నా అనుకుని వీళ్ళు నామించుకుంటారు మనకు అర్థం కావాల్సింది అంటే ఎవరికి అవసరమైన పాట వాళ్ళు తీసుకుంటారు సో అది అది అర్థం చేసుకోకపోతే ఏం చేయాలి ఒక వీడియోను నువ్వు ఎట్లా పడితే ఎడిట్ చేసుకోవచ్చు కదా సో అందువల్ల ఇప్పుడు ఇది మార్పుడు వీడియోనా రియల్ వీడియోనా మనకు తెలియదు సో ఇప్పుడు ఇంతవరకు రెండు పార్టీలు మేమే గెలుస్తామని చెప్తున్నారు మరి అక్రమాలు ప్రత్యర్థి చేశారు కానీ మేమే గెలుస్తామంటే ఎట్లా మరి అదే ఇప్పుడు మేమే అక్రమాలు చేసినా మేమే గెలుస్తామని చెప్పండి అక్రమాలు మేము ఇన్ని చేసినాక మేము గెలవమా అండి రెండు పార్టీలు గెలుస్తామని చెప్పుకున్నప్పుడు ఇక ప్రత్యర్థులు అక్రమాలు చేశారని ఆరోపణలు ఏడికలు వస్తాయి అంతే కదా అక్రమాలు చేసినట్టుగా మీరు ఓడిపోతున్నారంటే కదా ఇప్పుడు నిజంగానే ఈవీఎంలు తారుమారు చేసిన వాడు ఉన్నారనుకోండి ఏ పార్టీ ఓకే ఇప్పుడు తారుమారు ఎట్లా చేస్తారు గెలిచినాడు చేసుకుంటాడో ఓడిపోయేటట్టు చేసుకుంటారా మీరు చెప్పేయండి రిజల్ట్ కన్నా ముందే చెప్పండి మేము ఈ ఎన్నికలు నమ్మడం లేదు విశ్వసించడం లేదు ఇది దుర్మార్గ అవకతవకలు జరిగినాయి మేము ఎట్లా మేము చూడండి రేపు రిజల్ట్ మేము నమ్మమని ఏ పార్టీ అని చెప్తుందో బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఈ రిజల్ట్ ను మేము నమ్మము అని చెప్తే మీరు చేసే ఆరోపణలకు ఒక వాల్యూ ఉంటుంది ఎప్పుడైనా నిజమే కదా వాళ్ళు రిజల్ట్ కన్నా కూడా అవుతలేరు కదా అక్రమాలు జరుగుంటాయి సో మీరు చెప్పండి బీజేపీ టీఆర్ఎస్ ఇవాళ స్టేట్మెంట్ ఇవ్వండి మీరు ఆరోపణలు ఎవరు చేసినా మేము ఈ రిజల్ట్ నమ్మము మాకు ఈ రిజల్ట్ మీద నమ్మకం లేదు అని రేపు కౌంటింగ్ లో పాల్గొనకండి అప్పుడు మీ ఆరోపణలు నమ్ముతాం అంతే కదా మేము గెలుస్తాం అక్రమాలు జరిగినాయి మా పక్క కూడా అక్రమ ప్రత్యర్థి అక్రమాలు చేశారు ప్రత్యర్థి అక్రమాలు చేశారు మీరు గెలరు మీరు గెలిస్తే ప్రత్యర్థి అక్రమాలు చేసినట్టు కాదు అక్రమాలు చేసిన వాడు గెలిచేట అక్రమాలు చేస్తారు తప్ప చిన్నలు వాళ్ళు కదా అయితే రేపు ఏం చెప్తారంటే ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది మా ప్రత్యర్థి పట్ల అంటే ఎన్ని అక్రమాలు చేసినా మేమే గెలిచిన పెట్టారు అందువల్ల ఇలాంటి రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు ఎన్నికల సంఘం విచారణ దాకా ఆగుదాం సాక్ష్యాధారాలు వీడియో ఆధారంగా వ్యాఖ్యానాలు చేయడం కరెక్ట్